అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ఫిజిషియన్ కమ్ ఎండోక్రైనాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. సో మేము ఇక్కడ మా మెడికవర్ హాస్పిటల్లో మా విభాగంలో అన్ని రకాల జ్వరాలు, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ అయినా, గ్యాస్ట్రిక్ సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు మరియు రక్తానికి సంబంధించిన ఏ సమస్యలైనా కూడా మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎండోక్రైనాలజీ విభాగంలో షుగర్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అన్ని రకాల హార్మోనల్ సంబంధించిన సమస్యలు అన్నీ కూడా, ఊబకాయము ఇట్లాంటివన్నీ కూడా మేము ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజున మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, రెండు ప్రధాన సమస్యలు నేను ముఖ్యంగా మీ ముందు డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. అందులో ఒకటి అందరికీ సుపరిచితమైన షుగర్ వ్యాధి. షుగర్ అంటే రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా అవ్వడం. అయితే మరి దీన్ని ఎలా గుర్తించాలి? చాలామందికి అందరికీ డౌట్ ఉంటుంది. ఇప్పుడు షుగర్ అంటారు, ఎలా షుగర్ అనేది మనం డిటెక్ట్ చేయాలి అని అంటే, దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదటిది అధికంగా బరువు తగ్గిపోవడం లేదంటే అధికంగా బరువు పెరిగిపోవడం. రెండవది మనకి అతిమూత్ర వ్యాధి అని అంటారు. సహజంగా తెలుగులో డయాబెటీస్ అనేదాన్ని లేదా షుగర్ వ్యాధిని యాక్చువల్లీ తెలుగులో అతిమూత్ర వ్యాధి అంటారు. అంటే మూత్రం ఎక్కువగా పోవడం, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్సెసివ్ యూరినేషన్, అది పగలవనివ్వండి రాత్రి అవ్వండి ఎప్పుడైనా. మూడవ సమస్య ఏంటి అంటే, మూడవది మనం నీరసం, అంటే ఏ పని చేసినా అంటే తొందరగా మనం అలసిపోవడం, అంటే ప్రతి చిన్న పనికి కూడా తొందరగా అలసిపోవడం. అధిక దాహం, అధికంగా తినాలి అనే కోరిక, వాంచ, అంటే అధికంగా తినాలి అనే కోరిక. ఇటువంటి సమస్యలు ఏమున్నా కూడా మనం వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ షుగర్ టెస్ట్లో ప్రధానంగా చేయించుకోవాల్సింది ఏంటి అంటే, మనం ముఖ్యంగా మూడు. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే పరగడుపున ఏమీ తినకుండా చేయించుకునే షుగర్ పరీక్ష. రెండవది పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, అంటే తిన్న గంటన్నరకి చేయించుకోవాల్సిన పరీక్ష. మూడవది HbA1c, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, అనగా 3 నెలల యావరేజ్ షుగర్ పరీక్ష. సహజంగా ఈ మూడు పరీక్షలు మనం షుగర్ నిర్ధారణకి ఉపయోగించుకునేవి. అయితే వీటిల్లో ఎంత ఉంటే మనం డాక్టర్ని సంప్రదించాలి ఏంటి అనే సమస్య అందరికీ రావచ్చు. జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ పరీక్ష 126 కన్నా ఎక్కువ ఉన్నా, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్నా గంటన్నరకి చేయించుకున్న బ్లడ్ పరీక్ష 200 పైన ఉన్నా, 3 నెలల యావరేజ్ పరీక్ష 6.5 కన్నా ఎక్కువ ఉన్నా, మనం వీలైనంత తొందరగా వెంటనే డాక్టర్ని స్పెషలిస్ట్ని సంప్రదించాలి. అయితే మరి ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనకి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ అంటే ప్రథమంగా మనం చేయాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ఒత్తిడి కానీ స్ట్రెస్ అనేది కానీ ఏవి ఉంచుకోకూడదు. వీలైనంత సరళమైన జీవన శైలిలో మనం జీవించాలి. ఎందుకంటే షుగర్ అయినా బీపీ అయినా ఇవన్నీ కూడా ఒత్తిడి వల్ల సంభవించే వ్యాధులు. సో మనం వీలైనంత ఒత్తిడి రహితంగా ఉండడానికి ట్రై చేయాలి, అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనం గడపాలి. అండ్ రెండవది తినే పదార్థాల్లో తీపి అనే రుచి వీలైనంత మానేయాలి. అసలు మానేస్తే మరీ మంచిది, షుగరు అనేది డిటెక్ట్ అవుతుంటే కనుక. అండ్ మూడవది రోజు కంపల్సరీ 1 అరగంట నడక అనేది కంపల్సరీ చేయాలి, అంటే వ్యాయామం, మామూలు నడక అనేది, వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఏ టైంలో చేయాలి అంటే, ప్రతిరోజు ఉదయించే సూర్యకిరణాలు ఏ పచ్చటి ముక్కల మీద అయితే పడతాయో అక్కడికి వెళ్ళి 1.5 అవర్ వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది జనరల్గా ఐడియల్ టైం ఏంటి అంటే, ఉదయం 6 నుంచి 7 మధ్యన 1.5 అవర్ కంపల్సరీ వాకింగ్ అనేది చేయాలి. ఇవన్నీ చేస్తే సాధ్యమైనంత వరకు, వీలైనంత మనం ఈ మధుమేహాన్ని లేదా షుగర్ని కానీ ఈ డయాబెటీస్ కానీ ఇవన్నీ మనం కంట్రోల్లో ఉంచుకోగలం. సో ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకుంటే మనం వీలైనంత కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయగలం. అట్లానే దీంతోపాటు మనం జీవన శైలి మార్పుతో పాటు వీలైనంతలా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి
వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఇది ఇలా చేయడం వల్ల డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, సహజంగా డయాబెటీస్ వల్ల ఫస్ట్ ఏంటి అంటే కళ్ళు అనేవి దెబ్బతింటాయి, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. రెండవది నరాలు అనేవి దెబ్బతింటాయి, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కిడ్నీస్ దెబ్బతినచ్చు, దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అట్లానే గుండె, అట్లానే బ్రెయిన్, గుండె హార్ట్ అటాక్లు రావచ్చు, అట్లానే బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. ఇవన్నీ మనం నివారించుకోగలం. మనం ఇవన్నీ రెగ్యులర్గా మనం చెకప్ చేయించుకుంటూ, మనం రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటూ, మన జీవన శైలిని మార్చుకుంటూ, షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేసుకోగలం. దీనికి మా వల్ల అయినంత కృషి, మా వల్ల అయినంత ప్రయత్నం మేము చేస్తాం. మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా, ఏ రకమైన సమస్యలు ఉన్నా, మీరు మమ్మల్ని ఎటువంటి టైంలో అయినా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు.